వెల్కమ్ టు ఏఎన్టీవీ సిపిఎం ప్రకాశం జిల్లా 14వ మహాసభలు డిసెంబర్ 14 నుండి 16వ తేదీ వరకు జిల్లాలోని చీమకుర్తి పట్టణంలో జరగనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్డి హరీఫ్ తెలిపారు. ఈ మేరకు ఒంగోలు జిల్లా సిపిఎం కార్యాలయం సుందరయ్య భవన్లో జిల్లా కమిటీ సభ్యులు పూనాటి ఆంజనేయులు, జీవి కొండారెడ్డి, కంకరాల ఆంజనేయులు, సిహెచ్ శ్రీనివాసరావులతో కలిసి జిల్లా కార్యదర్శి ఎస్డి హరీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 14వ తేదీ ర్యాలీ, భారీ బహిరంగ సభ, 15వ తేదీన 16వ తేదీన ప్రజాప్రతినిధుల సభ జరుగుతుందని తెలిపారు. ఈలోపు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ మండల మహాసభలు నిర్వహించడం పూర్తి చేసి జిల్లా మహాసభలు జరపడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ మహాసభలలో చర్చిస్తామని అన్నారు. ఐదేళ్ళు వైసీపీ పరిపాలన ఉన్నది. ఈ ఐదేళ్ల కాలంలో ఈ సమస్యలన్నీ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఈరోజు ఇవన్నీ కూడా మళ్ళా సాచవేతతోనే ప్రారంభమైంది. వెలుగొండ 2 సంవత్సరాలు కానీ పూర్తి కాదని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి నిన్న మంత్రివర్గం వచ్చి చెప్పారు. చివరికి కరువు మండలాలు ప్రకటించుకునే దాంట్లో కూడా మన జిల్లా పరిస్థితి అధ్వానంగా ఉంది. నిన్న ప్రకటించినటువంటి 54 కరువు మండలాల్లో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ఒక్క మండలం కూడా లేదు. 11 మండలాల్లో కనీసమైనటువంటి వర్షపాతం కూడా లేదని చెప్పి నమోదైతే దాన్ని కరువు మండలాలు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళ పరిస్థితి ఉంది. అందుకని ఇటువంటి విషయాలన్నీ కూడా జిల్లాలో మహాసభలు జరిగే లోపు అన్ని ప్రాంతాల్లో సెమినార్స్ పెట్టి సెమినార్స్ నిర్వహించి ప్రజల్లోకి ఈ విషయాలన్నింటినీ కూడా, పెండింగ్ విషయాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడా సమీకరించి రాబోయేటువంటి కాలానికి పోరాటాలకి ప్రజల్ని సిద్ధం చేసేదానికి సిపిఎం పార్టీ ఈ మహాసభల్ని ఉపయోగించుకుంటుంది. ఈ రాబోయేటువంటి 3 సంవత్సరాలకి కావాల్సినటువంటి అనేక పోరాటాలకు కావాల్సినటువంటి అనేక సమస్యల్ని రూపొందించి ప్రజల్ని సమాహితం చేసేదానికోసంగా మనం ఈ మహాసభలు ఉపయోగపడతాయి. అట్లాగే నూతన కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని రాబోయే కాలానికి పోరాటానికి ఈ నూతన కమిటీ కూడా ఆ విధమైనటువంటి బాధ్యత వహిస్తుంది. కాబట్టి ఆ విధంగా ఈ మహాసభల్ని జిల్లా ప్రజానీకం ఆలోచింపచేసేదానికోసంగా ఇవన్నీ పెండింగ్లో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు, వ్యవసాయ కూలీల సమస్యలు, అట్లాగే నిరుద్యోగ సమస్యలు, ఇటువంటి అన్నీ కూడా చర్చకు తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాం. ప్రజలందరూ, జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచించాలని, ఈ మహాసభలు జయప్రదం చేయడం కోసం ప్రజానీకం అందరూ కూడా ఆర్థికంగా అన్ని విధాల సహాయ సహకారాలు సంపూర్ణంగా అందించాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రకాశం జిల్లా కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తామన్నా. గ్రామ స్థాయి, వార్డు స్థాయి మహాసభలు చూస్తేనే ఇప్పుడు పట్టణ మండల మహాసభల ప్రక్రియ నవంబర్ 28 వరకు పూర్తవుతుంది అనుకున్నాం. ఈ సందర్భంగా ప్రజలతో చర్చించినప్పుడు ప్రజల నుంచి కొన్ని డిమాండ్స్ ముందుకు వస్తా ఉన్నాయి. కామన్గా మాకు అనిపిస్తుంది, గత ప్రభుత్వం మారి అత్యంత విశ్వాసంతో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజా సమస్యల విషయంలో పెద్ద మార్పు రావట్లేదు. ఎందుకంటే గత రబీ సీజన్లో కరువు ఉన్నది, ప్లస్ పంట నష్టపోయిన గ్రామాలు ఉన్నాయి. ఈ 2 రకాల ఇన్పుట్ సబ్సిడీ కానీ, మాఫీ కానీ, రుణమాఫీ కానీ, ఈ రెండు చేయాలి. మళ్ళీ ఈ సంవత్సరం ఈ జిల్లాకు సంబంధించి కరువు ఉంది, వర్షాలు నష్టపోయినాయి. అంటే ఒక సంవత్సరం పాటుగా ఈ జిల్లాలో రైతాన్ని నష్టపోతే ఈ నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి అవసరమైన ఉపశమన కార్యక్రమం ప్రభుత్వం ఇవ్వట్లేదు. రుణమాఫీ పట్టించుకోకపోగా రైతు భరోసా ఇస్తామని చెప్పింది, 20 రూపాయలు, ఆ విషయం కూడా ఇంతవరకు ప్రస్తావన పెట్టలేదు. అందువల్ల ప్రధానంగా జిల్లాలో రైతాంగానికి సంబంధించిన ఈ సమస్యలు ముందుకు వచ్చినాయి. అట్లాగే పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కళ్ళు కూడా ముందు పడట్లేదు. వ్యవసాయ కూలీలకు సంబంధించి, లేకుంటే ఇతర శ్రామిక వర్గానికి సంబంధించి వివిధ రకాల డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తుల యొక్క వేతనాలు ఇంకా నెల తప్పటి పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళ యొక్క వేతనాలు, వాటిని ఏం చేసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. 2 సంవత్సరాలుగా స్వచ్ఛ భారత్ కార్మికుల యొక్క వేతనాలు గ్రామ స్థాయిలో పారిశుద్ధ పనులు నిర్వహించే వాళ్ళ యొక్క వేతనాలు పెండింగ్లో ఉంటే ఇంతవరకు విడుదల చేసిన తప్పన ప్రభుత్వం పోవట్లేదు. 3వది, మౌలిక వనరులకు సంబంధించి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ రోడ్ల స్థితి పాత స్థితే కొనసాగుతూ ఉంది. ఈ రోడ్లని బాగు చేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి
शीतम व्याधु राक निवार प्रयत्न प्रभुत्में अलागे इतर विषयाल संबंधी पारिश्रमिक रहा संबंधी प्रभुत् राष्ट्र स्थाई पारिश्रमिक प्रकट पारिश्रमिक विधा प्रकट जी नूत पारिश्रमिक विधान प्रकार प्रकाश जिले में दुनकोट पारिश्रमिक कैडर अलागे इक धनगर निम्दी वसपट फिशिंग हारबर मूडी चर्ची मूड विषय में एमारो नूत पारिश्रमिक विधान लेटे नूत पारिश्रमिक विधान प्रकार अभिवृद्धि पारिश्रमिक कैडर जैबिता दुनकोट लेकिन अभी आंदोलन कल विषय निम्द विषय पड़को अंदर पारिश्रमिक जिला अभिवृद्धि मार्ग प्रभुत्में अंदर इन रकल समस्या मेद मे चर्चिस्ट डिमेंड तैयार वीट रेप नवंबर एन पद जिला प्रचार कैंपेन प्रजर मदत पदहेनो तेदीन जिला अंत पटना मंडल केन्द्र निरसन सबल निर्वहिस्ट अंदव यह डिमेंड्स मुंको वीट साधन कोसम राबोये कल में प्रजाईका ऐक्य पोराट निर्वहन वेद महासभल प्रस्ताव चेयर प्रकाश जिला पदनाल महासभा डिसेंबर 13 14 15 तेदी में चेवकुर्ति पटण में जरगबोता महासभा मैं प्रधानमंत्री जिला समग्राभिवृद्धि कोसम राबोये कल में मैं चयबो प्रणाली ने रूपंदा गड़चने मूडे कल में मैं निर्वहित उद्यम समीक्षा पनीधा मरी मेपरची प्रजल कोसम मरी त्यागपूरत दृक्पथ तो पनचेदा की पटल लक्ष्या साधा की कृषि चेयरना जिला समग्राभिवृद्धि साधने प्रधान अंश का महासभा जिला समग्राभिवृद्धि अंटे जिले में परश्रम प्राजेक्टू विद्या संस्थल वैद्य संस्थल प्रजल या मौलिक अवसर वीटे अंशाल मैं वाट तगन पोराटा उद्यम रूपंदे महासभा चर्चिस्ट मित्रुन प्राजेक्टू परश्रम तो जिला पीड़ित वनकोटन वनकोटन मैं भविष्य में चपेटे कार्याचरण महासभा चर्चिस्ट केन्द्र प्रभुत्म खंड प्रकाश जिलाबड़ने जाबा चर्पिस्ना दाखिल निधि निधि प्रभुत्म प्रकट ऊरक दी वनबड़न जिला वदे साध्यम का खचिता दी निधु के आधु साधन को मैं पोराड़ता वनकड़न जिला प्रकटे मेमने पोराटी जैल के चरत्रबी दाने मेद रेप महासभा चर्चा अलागे जिला मुख्यमंत्री समस्या क्लोरोसिस 729 पंचायती उठे अत्यधिक शात प्रजु ग्राम क्लोरोसिस तो इबंध पड़ता दाने मैं उद्यम चपटा अलागे केन्द्र राष्ट्र प्रभुत् अनुसरी विधान फल प्रजल पड़ती भारत वीट की व्यतिरेक मे उद्यम चपटा चेपनी आ उद्यम चर्चा होता इट अनेक विषया क्षेमकृति जगे महासभा मैं चर्चिस्ट महासभा प्रारंभ रोज 13 तेदीन क्षेमकृति र्यी बहिंग सभा जो र्यी की सीपीएम पार्टी राष्ट्र प्रधान कार्यदर्शि वि श्रीनिवासराव गारु हाजरवुतारु अलागे राष्ट्र नायकुलु वै वेंकटेश्वरराव गारु के सुब्रह्मण्य